వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మెరుగైన వైద్యం అన్నకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్హెచ్ హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. హీ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. వుడ్ లైక్ టు థ్యాంక్ సుధాకర్ గారు, హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. నాకెంతో ఆప్తులు. ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సహాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశానండి, చూశాను. నేను అదే చెప్పానండి, స్పందిస్తున్నారు. ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇందాకే సుధాకర్ గారు కూడా నిమ్మంచి నుంచి ఇంకో ఇద్దరు డాక్టర్లు కూడా తెప్పించడం జరుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది, అదే చెప్పాను కదా. మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను. హీ స్టిల్ స్టేబుల్గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అంటే రెస్పాండెన్స్ అంటే ఏ విధంగా చెప్పి? అది డాక్టర్ కాదండి, నేను లేదండి, ఎక్మో లేదండి, ఎక్మోలో లేరు. నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. నేను డాక్టర్ని కాదు, నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను అంతే. నమ్మ ఎన్టీ రామారావు ಮೊಮ್ಮಗ ಮತ್ತು ಜೂನಿಯರ್ ಎನ್ ಟಿ ಆರ್ ಅವರ ಸಹೋದರರು ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ 27ನೇ ತಾರೀಕು ಕುಪ್ಪಂನಿಂದ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಅವರನ್ನು ಗ್ರೀನ್ ಕಾರಿಡಾರನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಆದಷ್ಟು ಶೀಘ್ರದಲ್ಲಿ ಎನ್ ಎಚ್ ಎಸ್ ನಾರಾಯಣ ಹೃದಯದಯದಲ್ಲಿ ಸೇರಿಸಿದ್ದಾರೆ. ಅಲ್ಲೇ ಅವರಿಗೆ ಅವರು ಬಿದ್ದಿದ್ದರಿಂದ ಅಲ್ಲಿ ಪಾದಯಾತ್ರೆ ನಡೆಯುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದರು. ಅವರನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಒಂದು ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕೊಡಿಸೋರಿದ್ದಾರೆ, ಕೊಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಈಗಾಗಲೇ ನಾರಾಯಣ ಹೃದಯಾಲಯದ ಎಲ್ಲ ವೈದ್ಯರು ಕೂಡ, ನ್ಯೂರಾಲಜಿಸ್ಟು, ಕಾರ್ಡಿಯಾಲಜಿಸ್ಟು, ಎಲ್ಲ ಸ್ಪೆಷಾಲಿಟೀಸ್ನ ವೈದ್ಯರುಗಳು, ಖ್ಯಾತ ವೈದ್ಯರುಗಳು ಹೆಚ್ಚಿನ ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ತಾನೇ ನಿಮ್ಯಾನ್ಸ್ನಿಂದ ಕೂಡ ಮೆದುಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿರ್ತಕ್ಕಂಥ ತಜ್ಞರು ಕೂಡ ಇಬ್ಬರು ಬಂದು ಸಮಾಲೋಚನೆ ಮಾಡಿ ಅವರು ಯಾವ ರೀತಿ ಮತ್ತಷ್ಟು ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತೇಳಿ ವಿಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಸ್ಟೇಬಲ್ ಆಗಿದ್ದಾರೆ. ಆದರೆ ಇನ್ನೂ ಕೂಡ ಅಪಾಯದಿಂದ ಸಂಪೂರ್ಣ ಹೊರಗಡೆ ಬಂದಿಲ್ಲ. ಹಾಗೆ ಅಂತೇಳಿ ಅವರು ಚಿಕಿತ್ಸೆಗೆ ಸ್ಪಂದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಒಂದು ಪಾಸಿಟಿವ್ ಆಗಿ ನಾವು ತೆಗೆದುಕೋಬೇಕು. ನಾವೆಲ್ಲ ಕೂಡ ಆ ಕುಟುಂಬದ ವರ್ಗದವರು, ಕರ್ನಾಟಕದ ನಮ್ಮೆಲ್ಲ ಅವರ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಇವತ್ತು ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆಯೆಲ್ಲ ಮೂಲಕ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಬೇಕಾಗಿದೆ. ಇವತ್ತು ಚಿಕಿತ್ಸೆ ಒಳ್ಳೆ ರೀತಿ ಉತ್ಕೃಷ್ಟವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಚಿಕಿತ್ಸೆ ಸಿಗ್ತಾ ಇದೆ. ನಾವೆಲ್ಲ ಕೂಡ ಆಶಿಸೋಣ ಅವರು ಆದಷ್ಟು ಶೀಘ್ರದಲ್ಲಿ ಹೊರಗಡೆ ಬರ್ತಾರೆ.